ప్రతిపక్షం గొంతు నొక్కేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి విడుదల చేసిందని బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ముతుకూరు జగపతి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి హడావుడి జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అసలు కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాల రైతు సంఘాల వామపక్షాలు ప్రశ్నించకుండా గొంతు నొక్కడానికే అని ఆయన విమర్శించారు బహిరంగ సభలు నిర్వహించరాదని జీవో నెంబర్ వన్ ను విడుదల చేయడంతో మరి రైతులు ప్రజలకు అన్ని వర్గాల వారికి సమస్యలు వస్తే రాష్ట్ర రోకోలు రోడ్ షోలు ప్రదర్శనలు ర్యాలీలు ధర్నాలు నిరసనలు ఎలా చేయాలని ఎక్కడ చేయాలని ప్రశ్నించారు సలహాదారుల సలహాలతో పరిపాలన చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవ చేశారు జగపతి బహుజన్ సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్చార్జిని మరియు పోత్రపట్టి నియోజకవర్గ ఇన్చార్జిని ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలతో రాజ్య రాజకీయం చేస్తే ఈ దేశంలో ఈ దేశంలో మేనిఫెస్టో లేకుండా రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకున్న ప్రభుత్వాలు నడిపిన ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా బహుజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఈరోజు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా తొట్టు పడుస్తున్నారంటే లేటెస్ట్ ఇష్యూని మీకు డిస్కస్ చేయడానికి వీడియో చేయడం జరిగింది అర్ధరాత్రి జీవో నెంబర్ వన్ ఎందుకు అర్ధరాత్రి అని చెప్తున్నారంటే హడావడి జీవో నెంబర్ వన్ అది ఎందుకు తెచ్చారు ఈ జీవో నెంబర్ వన్ నాకు అర్థం కావడం లే అయ్యా అంబేద్కర్ గారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను మా వాక్స్ అవుతుంది దాన్ని వాళ్ళకి ఇవ్వడాంటే ఒక నేర్టును నిన్ను అబ్జూజ్ చేసినప్పుడు నిన్ను మితిమీరి తిట్టినప్పుడు అబ్జెక్ట్ చెప్పచ్చు తప్పిస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళ ప్రభుత్వం మీద చెప్పకూడదు ఉద్దేశంతో ఎవరు సంఘాల వాళ్ళు కానీ లేకపోతే మన అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ కుల సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ఆ సంఘాలు కానీ ఎవరి మీటింగ్ బట్టి అప్ప గవర్నమెంట్కి ఏమి చెప్పకూడదు రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు కూడా మన కష్టాలు కూడా వెలబర్చుకునే వెసులుబాటు కూడా గొంతు నొక్కి నులిమేసి చంపి పాత్ర వేసే జీవో నెంబర్ వన్ ఇది నాకు అర్థం కాల అయ్యా ఇక్కడ మీటింగ్ పెట్టాలి మీరు సోదరులలో మీరు ఆలోచించండి సంఘాలు ఎవరికి ఉంటాయి లేని వాడికి ఉంటాయి రోడ్డు రోడ్ షోలు ఎవరు చేస్తాడు రాత్రో ఒకరు ఎవరు చేస్తాడు మహిళలో ఎవడు మీటింగ్ పెట్టుకుంటాడు ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉండి ప్రభుత్వం సరైన దిశలో నడవలేదంటే నిజంగానే మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు తీరలేదంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఆ చట్టం ఉండేది దానికోసం మనం బయట వచ్చి మీటింగ్లు పెట్టుకుంటాం రేపు ఒక మాధమోహన్ కావచ్చు ఒక ఎంఆర్పిఎస్ఏ కావచ్చు ఒక రైతు సంఘం కావచ్చు ఒక రైతు ఏఐసిటీ కావచ్చు ఎస్ఎఫ్ఐ ఏ రకరకాల సంఘాలు కుల సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు కావచ్చు ఎవడు మీటింగ్ పెట్టుకోవాలి ఏం చేయాలా ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలా సార్ మీకు నూట యాభై ఒక్క మేనిఫెస్టో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది మ్యాండేట్ మీకు ఆ మ్యాండేట్ ఇచ్చారు సార్ మీరు పరిపాలన చేయాలని నాకు అర్థంగా ఈ విచిత్రమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఎవరు నడుస్తుందంటే మాకు ఎంగ డైనమిక్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక డైనమిక్ సీఎం వచ్చారు మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కానీ విచిత్రం ఏమంటే ఈ దేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలోనే డెబ్బై ఎనిమిది మంది సలహాదారులతో పనిచేసే ఒకే ఒక ముఖ్యమంత్రి గారు మీరు నాకు అర్థం కాలే మీకేమో అంత అర్థం కాని విషయం